వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు న్యూస్ అప్డేట్స్. స్టూడియో ప్రముఖ జ్యోతిష్యుడు రవికుమార్ గారు వచ్చారు, పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వన్ ఇండియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు జ్యోతిష్యం అనగానే ఆ నమ్మకం ఉండే ప్రతి ఒక్కరికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎలా ఉంటాయి, ఎలా ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలనే తాపత్రయం ఉంటుంది. అలాంటి ఈ పరిస్థితుల్లో అంటే కరోనా వల్ల ప్రపంచం ఒక కుదుపి ఎంతో మంది చావుబతుకుల మధ్య పట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ సమస్యకు పరిష్కారం గాని లేదా రావడానికి ముందే హెచ్చరికలు గాని ఏ విధమైనవి ఈ జ్యోతిష్యం చెప్పలేదు అని ఎంతోమంది ప్రశ్నిస్తున్న తరుణంలో జ్యోతిష్యులు రవికుమార్ గారు ఏం చెప్తారో మనం విన్నాం సార్. చెప్పండి సార్, ఈ పరిస్థితుల్లో కరోనా వల్ల ప్రపంచం ఎంతో ఇబ్బంది పడుతున్నారు, లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మీరైతే ఈ కరోనా వల్ల రావడానికి కారణాలు గాని ఎప్పుడు అవుతుందో గాని లేదా ఏదైనా సమస్య మనిషికి వస్తే చెప్తున్నాం కదా, ఎంతమందికి వస్తున్నప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నాం అనేది ఏమైనా విశ్లేషించగలం మా ప్రేక్షకుల కోసం? చాలా మంచి ప్రశ్న అండి. యాక్చువల్ జ్యోతిష్యం దేశ కాలమానాన్ని అనుసరించి చెప్పబడేట ఒక విద్య అండి. అంటే ఇది ఒక వ్యక్తికి ఒక వస్తువుకి కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్ని మనం జనరల్ గా ప్రిడిక్ట్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తా ఉంటాం. ఎందుకంటే కరోనా అనేది మనం స్వతహాగా చూసుకుంటే అదొక అంటువ్యాధులతో సమానం. జ్యోతిషభాగంలో అంటువ్యాధి వలన వచ్చేటువంటి జాతకులు నష్టపోతారని ఉంటుంది తప్ప కరోనా లాంటి వాటిని మనం ప్రిడిక్ట్ చేయడానికి మనం కొందరు జ్యోతిష్యులు ప్రయత్నించడం లేకపోతే ఇలా జరుగుతుందని చెప్పడం ఇలాగనే ఖచ్చితంగా జరుగుతుంది. వర్షాకాలం వచ్చినప్పుడు వర్షంలో అందరూ ఎలాగైతే తడుస్తామో కానీ అందులో ఎన్ని మందికి జ్వరం వస్తుంది, ఎన్ని మందికి అంటే దాని బారిన పడి ఇబ్బంది పడతారు అనేది మనం మెయిన్ చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు దేశ కాలమానాల్లో ఇప్పుడు కరోనా ఒక వ్యాధిగా మనం చూసుకుంటాం. ఇప్పుడు జనరల్ గా చూడండి, కరోనా వల్ల మేలు జరిగిందా నష్టం జరిగిందా అని మనం ఆలోచించేటప్పటికి ఈ రోజు కరోనా వల్ల ఉన్న చావుల్ని మనం రెగ్యులర్ గా జరిగే యాక్సిడెంట్స్ కానీ క్రైమ్ లో కానీ లేదా నేచురల్ కెలామిటీస్ అంటే వేరే ప్రకృతి వైపరీత్యాలు చనిపోయిన వాళ్ళు కానీ వాటి పర్సంటేజ్ తగ్గింది. మెయిన్ కరోనా లాంటి వ్యాధి పుట్టుకల కారణం ఏంటంటేనండి, మనం అంటే ఇప్పుడు మనం చూడండి, నిన్న మొన్న తయారు చేసిన వైరస్ అయితే అయి ఉండదు కరోనా. దానికి కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ లేకపోతే దాని వెనకాల కొంత ఒక అంటే భయంకరమైనటువంటి ఒక రీసెర్చ్ ప్యాటర్న్ అనేది లేకుండా ఇలాంటి వ్యాధులు అనేవి ప్రభావితం జరగలేదు. అంటే ఇప్పుడు చూడండి, ఇదే ఇప్పుడే బయటకు రావడానికి అంటే కల కారణాన్ని మనం జ్యోతిష్యం ఎలా అంటామంటే లాస్ట్ సెప్టెంబర్ నవంబర్ లో జరిగిన షష్ఠగ్రహ కూటమిని మెయిన్ కారణంగా చెప్తాం. షష్ఠగ్రహ కూటమి ప్రకృతిలోనే ఒక పెద్ద మార్పును తేబోయే కూటమిగా జ్యోతిష్యం చెప్తుంది. కానీ దీన్ని అదొక నష్టంగాను దాన్ని ఒక భూతం లాగా మనం ఈరోజు జ్యోతిష్యులు వివరించడం పలానా రోజు వెళ్తుంది పలానా జరుగుతుంది అంటున్నారు తప్ప కరోనా వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఈరోజు చనిపోవడం అనేది జరగలేదండి. దానివల్ల సఫర్ అయిన వాళ్ళు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి జరుగుతుంది. కానీ నేచురల్ డెత్ తో పోలిస్తే ఈరోజు యాక్సిడెంట్లు కారణంగానే ఉన్నాయండి. బయట అంటే ఈరోజు మనం అసాంఘిక కార్యక్రమాల పరంగా ప్రకృతి పరంగా ఈ ఆక్సిజన్ పొల్యూషన్ క్లియరింగ్ ఇవన్నిటికి కూడా ఇది ఒక వరం లాంటిది. ఎందుకంటే పేదవాళ్ళకి గవర్నమెంట్ న్యాయం చేయాలనేది సెకండ్ ఇష్యూ. ప్రకృతి పరంగా ఆలోచిస్తే ఈరోజు యమునా నది కోసం 600 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. కానీ ఈరోజు ఎవరు ఏం చేయకుండా శుద్ధింపబడింది. అలాగే గంగానది చాలా నదులకు ప్రక్షాళన లాంటిది ఇది. అలాగే ప్రకృతిలోని ఎప్పుడు లేనంత విధంగా ఎండాకాలం అనేటప్పుడు ఈ టైంకి పొల్యూషన్ వల్ల హీట్ చాలా పెరగాల్సింది. నార్మల్ గా ఈరోజు బయట పొల్యూషన్ అనేది జీరో, నేచురల్ క్రైమ్ రేట్ తగ్గింది, అన్ని తగ్గాయి. కానీ ఇది ఒక హీలింగ్ లాంటిదండి ప్రకృతికి. జ్యోతిష్య భాగానికి కరోనాకి ముడిపెట్టి చెప్తున్నాడు జ్యోతిష్యులు, దానివల్ల నష్టం జరిగి జాతకులే నష్టపోతారని విషయం మర్చిపోయి అది ఏదో పెద్ద మనం కనిపెడుతున్నటువంటి ఇదిలా మాట్లాడడం అనేది పక్కాగా తప్పండి. అదే కొంతమంది జ్యోతిష్యులు పలానా టైంలో వచ్చింది వస్తుంది లేక పలానా టైంలో తగ్గుతుంది అని కూడా చెప్తున్నారు కదా. ఇది చూడండి, ఇప్పుడు మీకు అదే అంటున్నాను సార్. ఇప్పుడు మనం మేజర్ పార్ట్ లో చూసుకున్నాం సార్, ఎలాగా విషయం జరిగింది
వాళ్ళ నష్టం వస్తుంది. ఎక్కడ వస్తుంది అని మనం చెప్పలేము, అది జరగదు. ఇప్పుడు ఎన్నో మంది ఆరోగ్యం బాగున్న వాళ్ళకి డిసీజెస్ రావడం పెద్ద వంశం నుంచి పెదవాడ వరకు జరుగుతూనే ఉంది. ఈరోజు ఇది జరుగుతున్నప్పుడు శరీరం ఏ భాగం నుంచి మొదలవుతుంది అనేది మనమే చెప్పలేము. ఎందుకు అలాంటిది ప్రకృతిని జ్యోతిషంతో ముడిపెట్టినప్పుడు దేశ కాలమానాన్ని చూసి చెప్పమని శాస్త్రంలో రాయబడింది. కానీ ఈరోజు ఎవరు అది పాటించడం లేదు. ఎందుకంటే దేశ కాలమానాల్ని చూసి చెప్పడం అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఆదాయం ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం ఒకటే కాదు, కాంట్రాక్ట్స్ అనండి ఇంకోటి, ఇలా ప్రభుత్వం నుంచి ఏ విధంగా వచ్చినా అది ప్రభుత్వ ఆదాయం. దాన్ని గవర్నమెంట్ జాబ్ కింద చెప్పినప్పుడు 33 తర్వాత మీకు చెప్పడానికి లేదు. అలాగే ఇప్పుడు కరోనాని ప్రిడిక్ట్ చేసే ప్రతి జ్యోతిషులు నేను అడిగేది ఒకటేనండి, కరోనా ప్రపంచంలో వచ్చినటువంటి ఒక మార్పు, ఆ మార్పు అంటే డిసీజ్ అవునండి అంటువ్యాధి. అంటువ్యాధి వలన చనిపోయే ప్రాణాలే చచ్చిపోతాయా, అందరూ చచ్చిపోతారనేది ఏ జ్యోతిష్యులు చెప్పటం లేదు. ఇప్పుడు దీని ద్వారా వచ్చే జాతకులకు ఇబ్బంది ఉంటుందండి, మిగిలినకి తగ్గుతుందండి. ఇప్పుడు తగ్గుతుందిగా, మందు రాకపోయినప్పుడు కూడా క్వారంటైన్లు వచ్చిన వాళ్ళు ఇంటికి వస్తున్నారుగా, మళ్ళాల్లో ఇమ్యూనిటీయో లేకపోతే ఇంకో కారణంతో ఉన్నారుగా. అంటే కరోనా కన్నా జ్యోతిష్యానికి సంబంధం లేదు, కానీ మన సంబంధాన్ని మనం ఆపాదిస్తున్నాం. ఈ తప్పు మిగిలిన జ్యోతిష్యులు చేయకూడదు అనేది నా ఆశ. అంటే కమర్షియల్ గా ఆలోచించిన కొంతమంది వ్యక్తులు మాత్రమే చేస్తున్నారంటారు. నా ఉద్దేశం అలాగే విమర్శించలేనప్పటికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాలకి ఒక జ్యోతిష్యుడు ఏదైనా చెప్పగలనే భ్రమను క్రియేట్ చేయడం తప్పు అంటారండి. ఎందుకు అంటే జ్యోతిష్యం అనేది ఒకే జ్యోతిష్యుడు ఎవరి ప్రపంచాన్ని ఇచ్చేయలేదు. అలాగే మన పురాణాల్లో కూడా ఒకే దేవుడు అందరినీ కూడా మెప్పించడం జరగలేదు. అలాగే జ్యోతిష్య భాగానికి వచ్చినప్పుడు మీకు నాకున్న సంబంధం ప్లస్ మనం చేసేది ఏదైతే ఉందో అది నిజం ఉండాలి. ఇప్పుడు నిజం లేనప్పుడు నేను చెప్పేది వర్షంలో మీరు తడుస్తారు ఇది నిజమే, నేనే చెప్పవలసింది మీరు చెప్పవచ్చు. నేను సరే ఒక మీడియా పర్సన్ గా మీరు చెప్పవచ్చు ఇది వర్షంలోకి వస్తా ఉండదు. అలాగే కరోనా అనేది విపత్కర పరిస్థితి, ఆ పరిస్థితిలో నష్టపోయే వాళ్ళు చెప్పండి, వాళ్ళ కోసం మాట్లాడండి, అది జ్యోతిష్యం. కరోనా జ్యోతిష్యం కాదండి, అసలు కరోనాకి జ్యోతిష్యం సంబంధం అనేది లేదు. అసలు అంటువ్యాధుల వల్ల చనిపోయే జాతకులు జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన సోషల్ అవేర్నెస్, బండికి ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయండి, ఇది జ్యోతిష్యానికి సంబంధం అంటారా? జ్యోతిష్యంలో రాయలేదు, కానీ యాక్సిడెంట్లు జ్యోతిష్యంలో ఉన్నాయి. అంటే ఇప్పుడు యాక్సిడెంట్కి జ్యోతిష్యానికి మనం సంబంధం మనం కుదురుస్తున్నాం, శాస్త్రంలో అలా లేదు. ప్రమాదం ఉంది, ఎక్కడ ఏంటనేది చెప్పగలడమే జ్యోతిష్యం అండి. జ్యోతిష్యానికి ప్రకృతికి సంబంధం లేదండి. ప్రకృతిని ఎలా అర్థం చేసుకోవాలని జ్యోతిష్యం చెప్తారు తప్ప ప్రకృతిని ఎలా శాసించవచ్చని జ్యోతిష్యం చెప్పదు, తంత్రం చెప్తుంది. తంత్రం కూడా ఇన్స్టెంట్ రిలీఫ్ అంతే. ఇప్పుడు అందరు జ్యోతిష్యులు వాళ్ళ వాళ్ళ ప్రాముఖ్యత కోసం ఆ గ్రహ కూటమి అని చెప్తున్నారు. సరే, భూమి కూడా ఒక గ్రహం అని మనం ఎందుకు మర్చిపోతున్నాం అండి? భూమి కూడా ఒక గ్రహమే, దానికి స్వతహాగా శక్తులు ఉంటాయి, అది కూడా దాన్ని హీల్ చేసుకుంటే దానికి ఉన్న శక్తితో దాన్ని అది అంటే రీసైకిల్ చేసుకోగల కెపబిలిటీ ఉంది. ఈరోజు ఓజోన్ పొర కూడా దానంతటా అది హీల్ అయింది. ఎలా హీల్ అయింది? మనం చేస్తున్న పొల్యూషన్ ఆపడం అని. ఇది మంచిగా చేయడానంటే ప్రకృతికి మంచిది, సామాన్యులకు చెడు. ఇది మీకు ఎలా చెప్పాలంటే సోర్స్. పేదవాళ్ళు ఏదో సఫర్ అవుతున్నారు తప్ప డబ్బున్న వాళ్ళని ఇంట్లోనే కూర్చున్నారు, వ్యాపారాలు ఆగాయి. ఇప్పుడు మనం న్యాయం ఎక్కడ నుంచి జరగాల్సిందంటే అది జ్యోతిష భాగానికి కాదు. నష్టం ఎవరు పోలేదు. ఇప్పుడు నష్టం ఎక్కడ పోతాం? కరోనాకు మందు కొన్నామో మనం నష్టపోతాం. ఎందుకంటే కొనాలి కంపల్సరీగా 1000 కోట్లు లేకపోతే ఇలాంటివి జ్యోతిష భాగం ఉంటాయి సార్. ఇదంతా కంప్లీట్ గా జ్యోతిషానికి నేచురల్ కలామిటీ సంబంధం ఉండదు సార్. తుఫాన్ వచ్చింది, ఎవరు నష్టపోతారు? రైతు నష్టపోతాడు, బిజినెస్ మ్యాన్ నష్టపోతాడా? పోడు. ఎందుకంటే వాళ్ళ సోర్సెస్ వేరు. అంటే ఈ సోర్సెస్ ఎవరు నష్టపోతారు అనేది జ్యోతిష్యులు చెప్పాలి తప్ప అందరికీ నష్టం అంటే అది నేను ఒప్పుకునే విషయం కాదు. అంటే దీనివల్ల కొంతమందికి లాభం కూడా చేకూరే అవకాశం ఉంది. ఖచ్చితంగా అండి. ఎందుకు అలా అంటారంటే ఇప్పుడు యావత్ ప్రపంచం, ఇప్పుడు ఒక దేశాన్ని ఉద్దేశించి మాట్లాడడం కానీ యావత్ ప్రపంచానికి కరోనా అంటే ఇప్పుడు అలాంటి వైరస్ కి ఫార్మాసిటికల్ కంపెనీస్ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు దీని మీద మెడిసిన్ చేయబోతున్నారో వాళ్ళు ఇంకో 2-3 తరాల వరకు ఈ యొక్క ఇలాంటి బ్యాక్టీరియాస్ ఎదుర్కొనే విధానాన్ని బయటకు తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ మెడిసిన్ మొత్తం ప్రపంచం కొని తీరాల్సిందే.
ఇప్పుడు ఆ దాని వెనకాతలు ఉన్న వ్యక్తులకి అలాంటి కంపెనీలకి ఇది యోగం అనే చెప్తాను నేను. ఎందుకంటే మనం ఏ దేశం కూడా అవాయిడ్ చేయలేనటువంటిది. అంటే ఇది ఎవరికి బలమైన రాజయోగంగా మారింది, ఈ షష్ఠగ్రహ కూటమి ఎవరికి బలం చేకూర్చిందంటే అలాంటి కంపెనీస్ కి. ఇప్పుడు అలాంటి ఫార్మాసిటికల్ రీసెర్చ్ సైంటిస్టులకి వీళ్ళందరికీ ఇది ఒక బలమైన యోగం. అలాగే మనకి ఇది మంచిగా చేయడం అంటే ఖచ్చితంగా డిఫెండ్ చేయాలో ఇది ఒక గుణపాఠం ఇన్ని రోజులు వచ్చిన టెక్నాలజీతో. అంటే ఇది ఒక మెడికల్ ఛాలెంజ్ చేస్తుంది, కానీ ఇప్పుడు జ్యోతిష్యంలో దీనికి సంబంధించి యోగం ఉన్న డాక్టర్స్ సైంటిస్టులు ఫార్మా కంపెనీస్ ఇవందరూ రాజయోగాల్లో ఎవరైతే ఉన్నారో అది మహత్తర యోగం కింద దారితీసింది. ఎందుకు షష్ఠగ్రహ కూటమి వాళ్ళకి యోగాన్ని ఇచ్చింది. సామాన్యులు ఆటోమేటిక్ ఏమి వెళ్తే చేయవలు ఎలా దెబ్బతింటాయండి. ఇలాంటి అద్భుతాలు జరిగినప్పుడు కొన్ని తప్పదు. అయితే మా ప్రేక్షకుల గురించి ఎంత టైం వెచ్చించారు, సరైన సూచన ఏదైనా ఉంటే మా ప్రేక్షకుల గురించి చెప్పండి. సూచన అంటే నేను చెప్పేది ఒకటండి, ఇప్పుడు అందరూ పాటిస్తున్నారు సోషల్ డిస్టెన్స్ పాటించండి, ప్లస్ అవేర్నెస్ గా అంటే జ్యోతిష్ పరంగా మీలాంటి మీడియా వాళ్ళు ఇలాంటివి కొద్దిగా ముందు ముందు చేసి జనాలకు మంచి అవేర్నెస్ అండి. అంటే మూఢ నమ్మకం చాలా అవసరం, కానీ మూఢ నమ్మకం అనవసరం. నిజమెంత అబద్ధం ఎంత అనేది కొద్దిగా ఆలోచించాలండి. ఎందుకంటే ఆలోచన దాటి ఏదీ లేదు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు వేసిన ఇలాంటి ఇంటర్వ్యూస్ చేస్తూ జనాలు కొద్దిగా అవేర్ చెందాలని ఆశిస్తున్నాను. మరి ఇంటర్వ్యూ చేద్దాం, సెలవు తీసుకోండి. వచ్చే వారం మళ్ళీ ఇదే ప్రాబ్లమ్ మళ్ళీ ఇంకో విషయంతో మళ్ళీ కలుగుతాం.